ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిష్పక్షపాతంగా నిజాయితీగా పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు అబద్ధం ఆడినట్టయితే, అవాస్తవాలు చెప్తున్నట్టయితే వారు రాజీనామా చేయాలి, లేదా విజయసాయి రెడ్డి గారు అబద్ధాలు చెప్పినట్టయితే వారు రాజీనామా చేయాలి, లేదా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇంత దొంగచాటుగా ఉద్యోగాలు పార్టీ కార్యకర్తలు కట్టబెట్టారంటేనే ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఆశ్రిత పక్షపాతం ఏంటో తెలుస్తుంది. ప్రజలారా గమనించండి, యువకులారా గమనించండి, ఉద్యోగాలు కల్పించటం వారి మినిమం బాధ్యత, మీ హక్కు కూడా. ప్రతి యువకునికి ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు ఉంటుంది. దానికి సంబంధించిన పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాలి. కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆశ్రిత పక్షపాతం తప్పట్లేదు. మరి ఇంత దిగజారి విజయసాయి రెడ్డి గారు ఎంత ధైర్యంగా మాట్లాడారో చూడండి. వారిపైన చర్యలు తీసుకోండి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రాజ్యసభ సెక్రటేరియట్కి లేదా కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఏ ప్రభుత్వం అయినా నీతి నిజాయితీగా ఎక్కడ మెరిట్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప ఇలా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ పార్టీలు ఎందుకు? అసలు ఏపీలో ఏం జరుగుతోంది మాట్లాడటానికి మనతో శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయాధిపతి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. అలాగే కె శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు. వరప్రసాద్ గారు, ప్రముఖ బీసీ నాయకులు మనకు అమరావతి నుంచి ఉన్నారు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, తిరుపతి నుంచి ఉన్నారు. ఎస్ శ్రీనివాసరావు గారు, ఏమిటి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు 6 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాం, నీతి నిజాయితీగా ఇచ్చాం, పారదర్శకంగా ఇచ్చాం, ఈ దేశంలో ఎప్పుడు జరగని సంఘటనలు చేసామంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరి తరఫున నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారికి కృతజ్ఞతలండి. ఆయన రాసిన ఉత్తరం వల్లే ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వం ముందుకొచ్చింది. 4 రోజుల క్రితం ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది ప్రభుత్వం అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించానండి. ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుంది, ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక మంచి పని జరిగిద్ది అని నేను ఆశించాను. అసలు జాబ్ క్యాలెండర్ అంటే అర్థం ఏంటంటే, రాబోయే సంవత్సర కాలంలో సర్వీస్ కమిషన్ ద్వారా లేదా ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలని ఏ నోటిఫికేషన్ ద్వారా, ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు ఉంటాయి, ఈ షెడ్యూల్ని ప్రకటించడమే జాబ్ క్యాలెండర్, ఇది ఊహించింది. కానీ ఈరోజు పొద్దున్నే హైదరాబాద్లో హిందూ పేపర్ తీసుకోగానే హైదరాబాద్ ఎడిషన్ హిందూ పేపర్, విజయవాడ ఎడిషన్ కాదండి, ఆంధ్రప్రదేశ్లో కాదు, హైదరాబాద్ ఎడిషన్ హిందూ పేపర్లో ఫ్రంట్ పేజీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ జాబ్ క్యాలెండర్. ఆ ఫుల్ పేజ్ చూసి నేను ఏమనుకున్నానంటే, ఏంటి ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా అనుకున్నా. వరుసగా చదవటం మొదలు పెడితే గత 2 సంవత్సరాల్లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి, ఏ ఉద్యోగాలు అయితే, ఏ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ జరగబోతుందో అది జాబ్ క్యాలెండర్. గత 2 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇచ్చాము అని మొత్తం చూస్తే నా కళ్ళంట నీళ్ళు వచ్చాయండి. నేను ఈరోజు దాదాపు 3-4 అవర్స్ ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్, ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఒక నోటిఫికేషన్ కోసం ఎలా ఎదురు చూస్తారంటే, ఇక అది వాళ్ళ జీవితాన్ని నిర్ణయించే నోటిఫికేషన్. అది 4 రోజుల క్రితం జాబ్ క్యాలెండర్ అనే మాట నేను విన్నప్పుడు, ప్రభుత్వం అనౌన్స్ అయిపోతుంది అని విన్నప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని నేను అనుకున్నాను. తీరా ఈరోజు ప్రకటన చూసిన తర్వాత ఏమైంది, 6,003,756 ఉద్యోగాలు గత 2 సంవత్సరాల్లో ఇచ్చాము అని ఆ ప్రకటన చూసిన తర్వాత వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, ఇంత పబ్లిక్గా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేడు. ఇంత దుర్మార్గంగా ఒక జాతిని, ఒక తరాన్ని నాశనం చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేడు. విపరీతమైన బాధ వేసింది, విపరీతమైన కోపం వచ్చింది. కానీ మళ్ళీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు పిచ్చాసుపత్రిలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు. నిజంగా ఏంటండి, సరే ఈ జాబ్ క్యాలెండర్లో చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కరోజు మొత్తం చర్చించినా సరిపోదు, నేను కొన్ని విషయాలు చాలా స్ట్రైట్గా అడుగుతాను. ఈ జాబ్ క్యాలెండర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన ప్రకటన
పచ్చి మోసం, పచ్చి దగ ఆయన కొన్ని వందల సార్లు చెప్పాడు రాజకీయాల్లో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలని. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ పౌర జీవితంలో విలువలు, విశ్వసనీయత, సిగ్గు శరం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. నేను 100 సార్లు చెప్తాను, సరేనండి. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం 399791 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించారు. 399791 అంటే 400,000 అవుట్సోర్సింగ్ ద్వారా నియమించారు. ఈ 400,000లో ఎస్సీ రిజర్వేషన్ లేవండి, ఎస్టీ రిజర్వేషన్ లేవండి, బీసీ రిజర్వేషన్ లేవండి, మహిళా రిజర్వేషన్ లేవండి, ఏమైంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు, దళిత ఎంపీలు సిగ్గుసరే ఉంటే, నిజంగా మీరు దళితులకి ఎప్పుడితే ఈ 400,000 ఉద్యోగాల్లో మా ఓటా ఎక్కడా? ఈ 400,000 ఉద్యోగాల్లో మా ఓటా ఎక్కడా? రేపు నేను కోర్టుకు వెళ్తాను. ఈరోజే ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించాడు, వేర్ ఈజ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్? 400,000 ఉద్యోగాలు, 15% ఎస్సీలకి, అంటే నాకు 60,000 ఉద్యోగాలు పోయింది. 7% ఎస్టీలకి ఏవి ఏమండి ఉద్యోగాలు? ప్రకటనలో 100,000 ఉద్యోగాలు ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు, ఒక తరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఒక జాతిని సమాధి చేస్తున్నారు. ఇది మామూలు దుర్మార్గం కాదు. రాజకీయంగా చేసే తప్పుల గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రశ్నించాను, చాలాసార్లు విమర్శించాను. ఇది రాజకీయ మామూలు అంశం కాదండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, యువతరాన్ని నిర్వీర్యం చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు చిన్న ప్రశ్న అండి, తల్లిదండ్రులు పిల్లల్ని దేనికోసం చదివిస్తారు? ఒక మంచి ఉద్యోగం చేసుకొని స్థిరపడతారని. ఈ ప్రకటన చూసిన తర్వాత చాలా పైగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మొత్తం విన్నాను నేను. చాలా నిజాయితీగా, చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఉద్యోగాలన్నీ నియమించారంట. ఎవరికి ఇచ్చారో చెప్పండి. 399791 కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? చట్ట ప్రకారం చెల్తాను లేదా మన జడ్జి గారు చెప్తారు, మాజీ జడ్జి గారు ఎస్